ఇండోనేషియా రాజధాని బాలి వేదికగా జరుగుతున్న G20 సదస్సులో భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ కలుసుకున్న కాసేపటికే బ్రిటన్ ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. భారత్లోని యువ నిపుణులకు ప్రతి ఏడాది 3000 వీసాలు ఇచ్చేందుకు ఆమోదం తెలిపింది. గతేడాది అంగీకరించిన యూకే ఇండియా మైగ్రేషన్ అండ్ మొబిలిటీ భాగస్వామ్యంలో భాగంగా ఈ పథకం నుంచి ఇలాంటి లబ్ధి పొందిన మొదటి దేశం భారతేనని బ్రిటన్ ప్రభుత్వం ప్రకటించింది. యూకే ఇండియా యంగ్ ప్రొఫెషనల్ పథకం కింద 18 నుంచి 30 ఏళ్ల డిగ్రీ పూర్తి చేసిన భారత పౌరులు యూకే వచ్చి 2 ఏళ్ల పాటు ఉండేందుకు 3000 వీసాలను అందిస్తున్నట్లు యూకే ప్రధాన కార్యాలయం ఓ ట్వీట్లో పేర్కొంది. బ్రిటన్ ప్రధాని సునాక్ భారత ప్రధాని మోదీ G20 సమ్మిట్లో కలుసుకున్న కాసేపటికే బ్రిటన్ ప్రభుత్వం ఈ ప్రకటన చేయడం గమనార్హం. బ్రిటన్ పగ్గాలు చేపట్టిన తొలి భారత సంతతి వ్యక్తిగా రికార్డులకెక్కిన సునాక్ మోడీని కలవడం ఇదే తొలిసారి. G20 సమ్మిట్లో యూకే భారత్ ప్రధానులు కలుసుకొని మాట్లాడినట్టు మోడీ కార్యాలయం ట్వీట్ చేసింది.